नमस्कार अंदर की गुड मॉर्निंग फ्रेंड्स मे अंदर की डिफरेंट वीडियो अच्छे वस्तु व्लागे उ सो ने असल एक्सपेक्ट चेयलेदु अला गिफ्ट मा इंटिकि वच्चिंदन्नमाट अदी परिचयं लेने वाळ्ळु अंटे रीसेंट यूट्यूब लोकी परिचयं अय्यारु मन सब्सक्राइबर अंड तनैते ओन सिस्टर लागा सो मीकु ना गुरिंचि तेलिसिंदे अंटे फस्ट नुंचि रेग्युलर गा फालो अय्ये वाळ्ळकि अर्थमै उंटुंदि नेनु एक्कुव एवर्तो कनेक्टिंग लो उन्ननमाट ఎందుకంటే ఒక విషయం జరిగిన తర్వాత మళ్ళీ బాధపడడము ఇలాంటివన్నీ నాకు నచ్చవు అందుకని కొంచెం దూరంగానే ఉంటూ ఉంటాను కానీ తినతో ఏంటంటే మన సబ్స్క్రైబర్ నార్మల్ గా డైలీ కామెంట్ చేస్తూనే ఉంటే ఒకసారి సారీస్ బిజినెస్ చేశాను కదా అప్పుడు గ్రూప్ లో జాయిన్ అయ్యి మాట్లాడారు అన్నమాట ఇంకా అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాము సో తన నేనైతే అక్క అని పిలుస్తాను తన సిస్టర్ అని చెప్పేసి సజెషన్స్ ఇవ్వడము ఇలా చాలా జరుగుతూ ఉంటాయి బట్ సడన్ గా ఏంటంటే అడ్రస్ ఇవ్వు అని చెప్పి అడిగారు అంటే వాళ్ళు తిరుపతిలో ఉంటారు అన్నమాట తిరుపతి కాణిపాకం దగ్గరలో పలమనేరు అన్నమాట అక్కడ ఉంటారు సో వద్దు నాకు ఎందుకంటే వద్దులేక అని చెప్పేసి అంటే లేదు నా అది ఇది అని చెప్పేసరికి ఓకే మనల్ని ఇంత ఇష్టపడే వాళ్ళకి మనం ఈ మాత్రమేన అంటే ఏమంటారు నమ్మకం లేకపోతే ఎట్లా ఆ ఉద్దేశంతో అయితే నేను అడ్రస్ ఇచ్చాను సో ఇచ్చిన తర్వాత ఏదో పంపించాను అయితే చెప్పారు బట్ నేను ఎందుకక్క ఇవన్నీ మీరు నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అదే నాకు చాలా హ్యాపీ అని చెప్పేసి చెప్పాను బట్ తను వినలేదు ఇంకా కరెక్ట్ గా ఎప్పుడొస్తదో 2 డేస్ ముందే అనుకుంటా పంపింది వెంటనే మాకు న్యూ ఇయర్ రోజు అనుకుంటా ఆ రోజు అత్తే వాళ్ళతో మేము అంటే అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బ్లాగ్ కూడా మీకు షేర్ చేశాను సడన్ గా ఇంకా డోర్ వేసే టైంకి కాల్ వచ్చింది కొరియర్ వచ్చింది అని చెప్పేసి కొరియర్ డోర్ దగ్గరికి వచ్చారు సో అలా వచ్చేసరికి ఇంకా షాక్ అయ్యామన్నమాట ఎవరు పంపించారు ఏంటి అని చెప్పేసి చూసాము దాంట్లో అయితే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది నాకైతే నిజంగా షాక్ అయ్యాం నేను మా హస్బెండ్ అయితే అది కూడా మనకి ఫ్రైడే వచ్చింది న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ రావడము చాలా హ్యాపీ అనిపించింది అదేంటి అనేది ఈ వ్లాగ్ లో మీకు కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఈ వీడియో సందర్భంగా నిజంగా రేఖక్క థాంక్యూ సో మచ్ తన వీడియో కూడా వద్దని చెప్పింది బట్ నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు తెలియని వాళ్ళ ద్వారా వచ్చిన ఈ సర్ప్రైజ్ అన్నమాట సో దాన్ని నేను మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే ఈ వీడియో అంటే అప్లోడ్ చేస్తున్నాను చూడండి తన పేరు రేఖ అన్నమాట పల్మనేరులో ఉంటాను ఈసారి డెఫినెట్లీ వెళ్ళినప్పుడు కలుస్తాను అప్పుడు బ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఈ సంక్రాంతి టైం లో నేనైతే ఒక చిన్న షాపింగ్ చేశాను అది మీతో షేర్ చేసుకుందాం అనేతే మాట్లాడుతున్నాను అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లౌక్యకి న్యూ ఇయర్ రోజు వేసిన ఫ్రాక్ అండి సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా నేను సిరి కలెక్షన్స్ లో తీసుకున్నాను సిరి అనే అమ్మాయి గ్రూప్స్ రన్ చేస్తుంది ఇప్పటి నుంచే కాదు నేను తన దగ్గర ఓల్డ్ అంటే ఒక 2-3 టైమ్స్ కొలాబరేషన్ చేశాను అండ్ చాలా జెన్యున్ గా తన దగ్గర అన్ని కూడా కొనుక్కుంటూ ఉంటాను అన్నమాట నాకు కూడా పర్సనల్ గా ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళ గ్రూప్స్ లోనే కొనుక్కుంటూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అండ్ చాలా బాగా రెస్పాన్స్ అవుతారన్నమాట అందుకని చెప్పేసి సో ఇదైతే లౌక్య పాపకి తీసుకున్న ఫ్రాక్ అండి చాలా తక్కువ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీ అన్నమాట నేను స్టార్టింగ్ లో ఫోటోస్ పెట్టినప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అంటే గ్రూప్ లో ఉన్నాను నేను తన స్టేటస్ చూస్తుంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటే తను ఏంటంటే 600 సంథింగ్ ఎంతో చెప్పింది ఓకే అని చెప్పేసి నేను వెంటనే తీసేసుకున్నాను అనమాట అండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నాను బట్ సూపర్ నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది సో ఈ విధంగా ఉందండి సారీ డ్రెస్ ఫ్రాక్ అయితే ఇదేంటంటే ఇప్పుడు న్యూ మోడల్ అనమాట ఏంటంటే ఇట్లా పిల్లలు ఇట్లా వేసుకుంటారు మనం పైట ఎట్లా వేసుకుంటామో పిల్లలకి కూడా అలా అనమాట చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు సో ఫ్రాక్ మొత్తం ఇలా చాలా డిజైనర్ టైప్ ఉంటుంది బట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ సో పైన అయితే మనకి ఈ విధంగా ఫుల్ వర్క్ ఇచ్చేసి ఉంటారండి గ్రే కలర్ లో చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఫ్రాక్ కూడా చాలా హై అంటే ఇట్లా వస్తుంది లోకే బాబాకి కొంచెం లూజ్ అయిందన్నమాట సో సైజ్ కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది బట్ తను కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా ఇంకొక 3-4 మంత్స్ కి సెట్ అయిపోతుంది సో ఇంకా నేను వాళ్ళ దగ్గర తీసుకున్న వాటిలో ఈ లాంగ్ హారం అండి సూపర్ అండి ఖచ్చితంగా కూడా మన దగ్గర ఇలాంటి లాంగ్ హారం అయితే ఉండాలి రామ్ పరివార్ నాకైతే బాగా నచ్చింది ఇది ఇప్పుడు కాదు నేను తీసుకుని 2-3 మంత్స్ అయింది బట్ అప్పుడు మీకు వీడియో కూడా షేర్ చేశాను బట్ జ్యువెలరీ గ్రూప్ లో మీకు షేర్ చేశాను కాబట్టి అంత క్లియర్ గా అర్థం కాలేదు సో ఈ రోజు అయితే నేను మీకు క్లియర్ గా చూపిస్తాను అండ్ సైడ్ కూడా వస్తుంది ఇది వేసుకుని నేను దీపావళి రోజు అనుకుంటా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తే నిజంగా చాలా షాక్ అయ్యారు అనమాట ఎంత బాగుంది లక్ష్మీదేవి లాగా ఉన్నావు దాన్ని వేసుకోవడం వల్ల అని చెప్పేసి అన్నారు మీకు కూడా చూడండి నిజంగా చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి ఇది వేసుకుంటే అందుకని పర్సనల్ గా నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే సారీ ఇవి చూపిద్దామని ఇది చాలా బాగుంది కదా సో మీకు కూడా యూజ్ అవుతుంది మనం గోల్డ్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో అలానే ఉంటుందండి పోదన్నమాట మనకి మంచిగా రామ్ పరివార్ వస్తుంది అండ్ గ్రీన్ పింక్ వైట్ స్టోన్స్ తో
అన్కట్స్ అంటాం కదా అలా ఇచ్చేస్తున్నారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి బట్ గ్రాండ్గా ఉంటాయి. అండ్ ఈ సారీ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను, టూ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ టమాటా కలర్ అంటాం కదా ఆ విధంగా. ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీస్, మనం దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. నాకు ఇది ఉండేసరికి దీన్ని నేను మ్యాచ్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా వర్క్ ఇచ్చేస్తారు బ్లౌజ్కి అయితే. శారీ కూడా మీకు ఒక ఫుల్ అంటే ఫుల్గా చూపిస్తాను, చూసేసేయండి. సో డెఫినెట్లీ అండి ఈ లాంగ్ హారం మాత్రం ట్రై చేయండి. నార్మల్గా బయట అయితే ఇది 2000 పైన చెప్తుంటారు బట్ వీళ్ళ దగ్గర ఇంకా తక్కువలోనే మనకి అవైలబుల్ ఉంది. ఇంకా చాలా జ్యువెలరీస్ అయితే ఉంటాయి, అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది. అండ్ మనీ అంటే మనీ పోతుంది ఇలాగైతే మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళది ట్రస్టెడ్ గ్రూప్ అండి, దాదాపుగా 2 ఇయర్స్ నుంచి అమ్మాయి చేస్తూ ఉంది. అండ్ నేను కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు తనకి వీడియోస్ షేరం కానీ, ఇలాంటివన్నీ నాకు తెలుసు కాబట్టి నేను మీకు క్లారిటీగా నమ్మకంగా చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కలెక్షన్ అయితే ఈ సంక్రాంతి టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది. బుక్ చేసుకోండి, 5 డేస్ లోపు మీకు వచ్చేస్తాయి సారీస్ కానీ ఇవన్నీ కూడా. ఏంటంటే ఈ సిరి కలెక్షన్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్ లో అయినా పించేసి పెడతాను. డెఫినెట్లీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అందులో ఓన్లీ జ్యువెలరీ అనమాట. మనం నార్మల్ గా ఫొటోస్ చూడడానికి వీడియోస్ చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకే మనం ఏంటంటే ఆ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే తను ఏంటంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్ని క్లియర్ గా మనకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఇంకా క్లియర్ గా జ్యువెలరీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో దానివల్ల ఏంటంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. అండ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అనేది ఓపెనింగ్ వీడియో తప్పకుండా తీసుకోవాలి. అండ్ తన గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత అన్ని కూడా మీకు క్లియర్ గా వాయిస్ మెసేజెస్ పెట్టడం కానీ చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది ఈ ప్రొఫెషన్ ని. సో అంత నమ్మకంగా చేస్తున్నప్పుడు మనకి మంచిగా రిప్లైస్ ఇస్తుంది, మంచిగా ఆన్సర్స్ ఇస్తుంది కాబట్టి ట్రై చేయండి. ట్రస్టెడ్ గ్రూప్ అనమాట. ఓకేనా, శారీ అయితే ఫుల్ గా చూపించేస్తాను. అండ్ ఈ రోజు మనకు వచ్చిన గిఫ్ట్ ఏంటి అనేది కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ. సో ఇంకైతే మన సబ్స్క్రైబర్ అండ్ మా సిస్టర్ పంపించిన గిఫ్ట్ అయితే మీకు చూపించేస్తాను. ఇక్కడ నేను ప్యాకింగ్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే అక్కడ అడ్రస్సెస్ ఉన్నాయన్నమాట ఇద్దరివి, మా అండ్ ఫ్రమ్ టు రెండు ఉంటాయి కదా. సో అది మా హస్బెండ్ ఏంటంటే వెనక్కి తిరిగైనా ఓపెన్ చేయకుండా ఇట్లానే ఓపెన్ చేసేసారు. నేను చెప్తున్నా కానీ బ్లర్ చేసుకో అంటూ ఉన్నారనమాట. సో ఫైనల్గా అంటే కంటిన్యూ అవుతుంది గిఫ్ట్ అనేది చూపిస్తాను, చూడండి. మేమైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎప్పుడు కూడా. అంటే మనకి నార్మల్ వాళ్ళు, ఇప్పుడు మా హస్బెండే నాకు ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వరు. సో అలాంటిది తను అంటే నార్మల్గా పరిచయం అయ్యి ఇంత మంచి రిలేషను మళ్ళీ దానికి నాకు ఒక గిఫ్ట్ పంపించడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అయితే నాకు ఒక చెప్పల్స్ తీసుకున్నారన్నమాట, చెప్పులు పంపించారు బట్ అవి నా సైజ్ కాదు. కానీ నా కోసం గుర్తు పెట్టుకొని పంపించినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ తను అంత ఇష్టంగా పంపించినందుకు వేసుకుని ఉంటే బాగుండేదని కూడా కొంచెం బాధ అనిపించింది బట్ పర్లేదు, అలానే ఉంచుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మేము సర్ప్రైజింగ్గా ఫీల్ అయిన గిఫ్ట్ అయితే లాఫింగ్ బుద్ధా అండి. మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా మనం తెచ్చుకొని పెట్టుకోవడానికి అంటే ఇలాంటి దేవుడు విగ్రహాలు, ఈవెన్ నేను మొన్న బుద్ధుడిని పెట్టాను కదా అవి కూడా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కూడా మాకు ఆ రోజు న్యూ ఇయర్ అండ్ ఫ్రైడే వచ్చింది. లాఫింగ్ బుద్ధా రావడం అయితే మేమిద్దరం అయితే షాక్ అయిపోయాం అన్నమాట. మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేమైతే దాన్ని అలాగే కొంతసేపు చూసేసాము అండ్ చాలా బాగుందండి. సో ఇది మనం కొంతమంది పెట్టుకోవచ్చు అంటారు, కొంతమంది పెట్టుకోకూడదు అంటారు, అవన్నీ మనకి తెలియదు. కానీ ఇది వాళ్ళకి తిరుపతి దగ్గర కదా, తిరుపతిలో తీసుకొని నా కోసం పంపించారు. అది నాకు బాగా అనిపించింది, ఎవరి నమ్మకాలు వాళ్ళకి బట్ నాకైతే ఇష్టం, పెట్టుకుంటాను. అదే నేను ఇంకేమీ నమ్మను అనమాట, నాకు పెట్టుకోవాలి అనిపిస్తే చేసేస్తాను ఏదైనా కానీ. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో లాఫింగ్ బుద్ధా. మా ఇంట్లో చిన్న దునింది, అది పక్కన పెట్టేసా అనమాట, దేవుడి దగ్గర ఉంటుంది. దేవుడి దగ్గర కూడా నేను పెట్టట్లేదు, సింపుల్గా ఉంచుకుందాంలే అని చెప్పేసి. బట్ ఇదైతే మనకి ఎలాగో బుద్ధుడు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కబోర్డ్లో పెట్టేస్తాను. ఎలా ఉంది సురేష్ గారు గిఫ్ట్? సూపర్, థ్యాంక్ యూ చెప్పు మీ సిస్టర్కి. థ్యాంక్ యూ సిస్టర్, ఇంత మంచి గిఫ్ట్, అది కూడా ఈరోజు చాలా ఫస్ట్ రోజు మాకు పంపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంత చిన్న గిఫ్ట్కి ఎంత ఎగ్జైట్మెంట్ అంత హ్యాపీనెస్ ఎందుకండి, ఎప్పుడు ఏ చూడనట్లుగా అని మీరు అనుకోవచ్చు కొంతమంది. బట్ నా దృష్టిలో ఏంటంటే గిఫ్ట్ అనేది చిన్నది పెద్దది ఇవి కాదండి, వాళ్ళు మనకి ఎంత ప్రేమతో పంపించారు అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నట్లయితే తనకి నాకు ఇప్పటి వరకు నేను మేమైతే ఫేస్ టు ఫేస్ కూడా చూసుకోలేదు, అలాంటిది అంత ప్రేమగా మా ఇంటికి పంపించారంటేనే అర్థం చేసుకోండి ఎంత అభిమానంతో పంపించారు అనేది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసేసాను. ఈ బుద్ధుని కింద చిన్నది ఏదైనా ప్లేట్ తెచ్చుకొని అందులో మనీ
ఫ్లవర్స్ ఇలా వేసుకుంటే చాలా మంచిదంట అది కూడా బయటికి వెళ్ళినప్పుడు ఈసారి తీసుకొస్తాము అండ్ అన్నీ కూడా ఇట్లా వరుసగా పెట్టేశాను నేను గమనించలేదండి మనీ ప్లాంట్లో వాటర్ తక్కువైపోయాయన్నమాట రోజు ఏంటంటే మనీ ప్లాంట్ బాగా గ్రీనరీగా స్టిఫ్గా ఉండేది ఏంటి రోజు వాడిపోయింది కొంచెం వడలిపోయినట్లు అయిపోయింది అనమాట చూసేసరికి వాటర్ అస్సలు లేవు బాధ అనిపించింది వాటర్ అసలు లేదే మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా తర్వాత కొంచెం వాటర్ పోయగానే మళ్ళీ బాగా వచ్చేసింది అనమాట నేనైతే వీటిని చాలా బాగా చూసుకుంటూ ఉన్నాను ఇంకా కొంచెం మొక్కలు పెంచుకోవాలని అలా ఉంది బట్ రెంటెడ్ హౌస్ కదా మళ్ళీ ఏమన్నా పాడైపోద్దేమో ఎందుకులే అని చెప్పేసి నేనైతే జస్ట్ ఆ రెండు మొక్కలనే పెట్టుకున్నాను అప్పటికి కింద ప్లేట్స్ కూడా వేసాను వాటర్ మనీ ప్లాంట్కి అయితే అసలు ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొన్ని మాత్రమే చాలు అనమాట ఒక టీ గ్లాస్ పోసినా చాలు టూ డేస్కి ఒక్కసారి ఎక్కువ వాటర్ అయితే అస్సలు అవసరం లేదు అండ్ అవి కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట వాటర్ తక్కువైందా ఏంటి అని చెప్పేసి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అండ్ ఇక్కడ ఏంటంటే లవ్ కేర్ అండ్ మా ఆయన ఏంటంటే వీటిల్లో వాటర్ పోసేసి పువ్వులు పెట్టేద్దాము న్యూ ఇయర్ కదా సో అందుకని అవి రెడీ చేస్తూ ఉన్నారనమాట మేము విధంగా అవన్నీ పెట్టేసుకొని కొంచెం దేవుడి దగ్గర పూజ చేసుకొని దండం పెట్టేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు జరిగింది అయితే ఇది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే ప్లే చేసి ఈ విధంగా అలంకరించాము ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి జస్ట్ ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేశాను అండ్ నేను సిరీ కలెక్షన్లో తీసుకున్న శారీ కావచ్చు లాకీ ఫ్రాక్ కావచ్చు లాంగ్ హారం కావచ్చు ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి తప్పకుండా ట్రస్టెడ్ గ్రూప్ కాబట్టి ఈ సంక్రాంతి టైంలో మీకు ఏమన్నా అవసరమైతే బై చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ